తూర్పుగోదావరి జిల్లా నిడదవులు. పెట్రోల్ బంక్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తూనికల కొలతల శాఖ ఉన్నతాధికారులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవులు గణేష్ చౌక్ సెంటర్ వద్ద ఆంధ్ర ఆటో ఏజెన్సీ హెచ్పి పెట్రోల్ బంక్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తూనికల కొలతల శాఖ ఉన్నతాధికారులు. పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కారుమూరు వెంకట నాగేశ్వరరావు ఆదేశానుసారం లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ బి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అసిస్టెంట్ కంట్రోలర్ చిన్నమ్మ, ఇన్స్పెక్టర్లు బి శివబాలజీ, అనురాధ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నిడదవులు నియోజకవర్గంలోని అన్ని పెట్రోల్ బంకుల్లోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించిన డిప్యూటీ కంట్రోలర్ బి మధుసూదన్ రెడ్డి. స్ట్రీట్ సప్లైస్ మినిస్టర్ గారు కారుమూరు నాగేశ్వర గారి ఆదేశాల మేరకు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్ గారు కిషోర్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం అన్ని పెట్రోల్ పంపుల మీద ఆకస్మికంగా దాడులు చేస్తున్నాము. దీన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అన్నమాట. నిన్న ఈవినింగ్ ప్లాన్ చేసుకోవడం, ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ పెట్రోల్ కొలతకు సంబంధించి అన్ని బంకుల్లో కొలత కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత స్టాక్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని అన్ని మొత్తం వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఏమన్నా అవకతవకలు వస్తే ఈవినింగ్ తెలియజేస్తాము. అలాంటి వాళ్ళ మీద ఏదైనా మనం కఠిన చర్యలు తీసుకోవడం కానీ ఆ పంపును మూసివేయడం కానీ జరుగుతుంది. స్విచ్ చేయడం, ఆ పంపును స్విచ్ చేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ బంకులు ఏదైనా లేదమ్మా. ఇప్పుడు ఈ బంకు చూసాము, ఇది ఆంధ్ర సర్వీస్ సెంటర్ అనుకుంటుంది, దీని పేరు ఆంధ్ర ఆటో ఏజెన్సీస్. ఇది కరెక్ట్గానే ఉన్నాయమ్మా, ఇక్కడ డెలివరీ అంతా కరెక్ట్గానే ఉంది, తేడా ఏమి. ఇప్పుడే స్టార్ట్ చేశాము మేము ఈరోజు. ఈ తర్వాత కొవ్వూరు, తర్వాత తాళ్ళపూడి, పోలవరం ఇవన్నీ కూడా అంటే నా జ్యూరిడిక్షన్. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఈ టీం మొత్తం వైజాగ్ విజయనగరం విశాఖపట్నం నుంచి వచ్చామన్నమాట. మేము ఈ కొవ్వూరు, తాళ్ళపూడి ఇవన్నీ చూసేదానికి వెళ్తున్నాము. అట్లా ఏమన్నా అవకతవకలు ఏమన్నా అంటే గుర్తించి అవన్నీ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకొస్తాము. వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ మీద కూడా మనం ఏదైనా కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్, ఓన్లీ పెట్రోల్ పంపులు ఒకటేనండి, గ్యాస్ సంబంధించి లేదు? ఓన్లీ ఈరోజు పెట్రోల్ పంపులు మాత్రమే చూస్తున్నాం సార్. అంటే ఇప్పుడు పెట్రోల్ పంప్ అంటే ఓన్లీ హెచ్పి పంప్ కదండి, లేకపోతే నాట్ ఓన్లీ హెచ్పి, ఎనీ ఆల్ పెట్రోల్ పంప్స్, మొత్తం అన్ని పెట్రోల్ పంపులు. ఓకే, థ్యాంక్ యూ.